ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటంటే మా ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటున్నాయండి, బల్లులతో ఎలాంటి ప్రయోజనం ఏమన్నా ఉందా, ఏదన్నా మేము చేసుకోగలిగే ఉపాయం ఏదన్నా ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున తంత్ర గ్రంథాల్లో ఉన్న ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేస్తాను. మనకి బల్లితో బల్లి శాస్త్రమని, బల్లి మీద పడితే ఏం చేయాలి, ఎలా చేయాలి, రకరకాల పరిహారాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. మన ఇళ్ళల్లో బల్లులు చూస్తే పరిగెత్తుతూ కూడా ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ బల్లి ఒక టైంలో మన ఇంట్లో కనిపిస్తే, దానికి ఒక చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకి ధనం వస్తుంది. విచిత్రంగా ఉంది కదూ. ఈ ఉపాయం తాంత్రిక గ్రంథాల్లో రాసి ఉంది. చాలామంది మిత్రులు అడిగారు, ఈ బల్లుల్లో మాకు బల్లులతో భయాలు ఉన్నాయండి, పాయిజనస్గా ఉంటుంది బల్లి, దేంట్లో పడ్డా కానీ మరణించినా కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ మనందరూ తెలుసు. కానీ ఇదే బల్లితో మనకి అద్భుతమైన ధనాన్ని రెట్టింపయ్యే విధంగా, అంటే లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షం మన మీద ఉండే ఉపాయం మీకు తెలియజేస్తాను. అలాగే మిత్రులరా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ఎవరైనా సరే, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరింట్లో అయినా సరే అమావాస్య తిథిలో, అంటే మనకి దీపావళి అమావాస్య తిథిలో వస్తుంది, అలాగే ప్రతి అమావాస్యకి మీ ఇంట్లో బల్లి కనిపిస్తే ఈ చిన్న ప్రక్రియ చేయండి చాలు, మీకు ధనం ఖచ్చితంగా వస్తుంది, లక్ష్మీ అమ్మవారి కృప మీ మీద ఉంటుంది, మీరు సంపద, అంటే ఏదైతే మీరు సంపాదించే సంపద ధనం ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తుంది. నేను బల్లి డైరెక్ట్గా చూపిద్దాం ట్రై చేశాను, కానీ ఏంటంటే ఈ టైంలో కనిపించలేదు, పరిగెత్తుతూ ఉంటాయి కదా, అందుకని మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా, ఇంట్లో నెలసరి టైం ఉన్నప్పుడు కూడా ఈ ఉపాయం చేసుకోవచ్చు. చాలామంది మైల్ పాయింట్ అవి కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎవరైనా చనిపోయినా అలాంటి టైం చేసుకోవచ్చా, చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ ఉపాయానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలివాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి నియమం లేదు. బల్లి ఒంటి మీద పడితేనో, లేకపోతే అది వంట పదార్థాల్లో పడితే ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ బల్లికి మనం ఈ ప్రక్రియ చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క కృప ఉంటుంది. తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన విషయం చూడడం జరిగింది. మీకు అమావాస్య తిథిలో, అది దీపావళి అయితే చాలా శ్రేష్టం, లక్ష్మీ అమ్మ కృప ఉంటుంది, బల్లుల్లో మన పూర్వీకులు తిరుగుతూ ఉంటారు అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. విచిత్రంగా అనిపిస్తుంది నాకు కూడా, కొన్ని విషయాలు పుస్తకాలు చదివినప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏం నిజమా అని. కానీ వాస్తవం ఏంటంటే, మీ దగ్గర ఉన్న మీ పెద్దల్ని అడగండి, బల్లుల్ని మన పూర్వీకులతో పోలుస్తారు, వాళ్ళు మనం చూడటానికి వస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. మిగతా టైంలో కాకుండా అమావాస్య తిథిలో చూడండి, నేను బియ్యం చూపిస్తున్నాను, అలాగే పసుపు, ఈ రెండు తీసుకోండి. తీసుకొని చక్కగా మీరు ఏం చేస్తారంటే కలపండి, ఈ రెండింటిని కలపండి, అక్షంతుల్లా చేసుకోండి, లేదంటే డైరెక్ట్ పూర్వీడిగా కలుపుకోండి. అమావాస్య తిథిలో మీ ఇంట్లో, మీ బెడ్రూమ్లో కానీ, మీ కిచెన్లో కానీ, మీ వంటగదిలో కానీ, ఎక్కడైనా సరే ఇది బల్లి కనిపిస్తే మీరు చేయాల్సిందే ఏం లేదు. ఈ బియ్యంని, ఈ పసుపు ఉంది కదా, ఈ రెండుని ఆ బల్లి మీద జల్లండి, అది సీలింగ్ మీద అంటుకొని ఉన్నా సరే పట్టుకొని మాత్రం చేయమాకండి, కనిపిస్తే చేయండి, కనిపించకపోతే చేయమాకండి. ఎందుకంటే మీకు అమావాస్య తిథిలో మీ ఇంట్లో బల్లి కనిపిస్తే, మీరు ఇలా చేస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క కృప మీ మీద ఉంటుంది, లక్ష్మీ అమ్మవారు మీకు ఖచ్చితంగా ధన సంపద పెరగడానికి అవకాశాలు కలుగుతాయి, మీ ఇంట్లో ధనం నిలబడి తీరుతుంది అని తంత్రశాస్త్రం చెప్పడం జరిగింది. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇందులో మనం ఖర్చు పెట్టాల్సిందల్లా ఓన్లీ బియ్యము, కొంచెం పసుపు. కిచెన్లో కనిపించిన, బాత్రూంలో కనిపించిన, టాయిలెట్లో కనిపించిన, మీకు ఎక్కడ కనిపించిన అమావాస్య రోజు మాత్రం, పగలు కనిపించిన, రాత్రి కనిపించిన, ఈ ప్రక్రియ చేయండి, మీకు లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ఈ రెండు వస్తువులు వేస్తే చాలు, బల్లి మీద జల్లితే చాలు. తంత్రశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారు ఏమనంటే,
నేచర్లో ఉండే ప్రతి జీవికి అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మానవుడు వాడుకోవాలి, అలాగే ప్రకృతిని గౌరవించాలి. మన ప్రకృతిలో భాగంగా ఉన్నాం కాబట్టి మనం ఏది ప్రక్రియ చేసినా పరమాత్మ అన్నిటిలో ఉన్నాడన్న భావంతో చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. పదార్థంలోనూ పరమాత్మ ఉన్నాడు, పదార్థంలోనూ అమ్మవారు ఉంది, అందరిలోనూ మనలోనూ కూడా అమ్మవారు ఉంది, ప్రతి జీవిలో కూడా అమ్మవారు ఉంటుంది. మనం ఆ టైము ఆ తిథిలో చేసినప్పుడు ఫలితాలు వస్తాయి. తంత్రం అంటేనే అది. ఓకే మిత్రులారా, ఈ బల్లికి ఈ రెండు బల్లి మీద జల్లితే చాలు, ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలుగుతుంది, సింపుల్గా ఉంటుంది. చాలామంది మిత్రులు పరిహారాలు బాగుంటా వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఇది కాకపోతే సబ్స్టిట్యూట్ అది చేయొచ్చా? అలా చేస్తే ఫలితాలు రావు. వీడియోలో ఏదైతే చెప్తున్నామో దాన్ని మాత్రమే పాటించండి. అందుకన్నా మీరు మీ సొంతంగా మీరు చేసుకొని ఫలితాలు రాలేదంటే మేమేమి చేయలేము. రెండవది, ఒకసారి రాకపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి, ఎందుకంటే అనుమానాలు ఎక్కువగా ఉన్న దగ్గర ఫలితాలు కూడా రావు. చాలా పరిహారాల్లో నేను చెప్తూ ఉంటాను, మీరు ఎవరైనా సరే పరిహారం చేస్తున్నప్పుడు మీ మనసులో మంచి సంకల్పంతో చేయండి. ఎవరినో ఇబ్బంది పెడదామని చేస్తే మాత్రం ఉల్టా అవుతాయి. కాబట్టి మంచి మానసిక స్థితితో మంచి జరగాలి, మీకు మంచి జరగాలి, ఆర్థికమైన వృద్ధి కలగాలి అని ఆలోచించి చేయండి. ఏ పరిహారమైనా మీకు అనుకూలంగా ఉంటుంది. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.